హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, ముందుగా మీరు ఎన్ని సీజన్స్ చూసారు? లైక్ నేను నాక్సర్ సీజన్ అయితే ఒకటి చూసాను. ఓకే, నువ్వు? నేను లాస్ట్ 3-4 సీజన్స్ నుంచి చూస్తున్నా కంటిన్యూగా. అయితే మీకు ఇన్ని సీజన్స్ చూసారు కదా, అంటే నువ్వు ఒకటి చూసావు, తను రెండు మూడు చూసావు కదా, మీరు చూసిన సీజన్స్లో ది బెస్ట్ సీజన్ అనిపించిన సీజన్ ఏంటి? బెస్ట్ సీజన్ అని అయితే చెప్పలేము, ప్రతి సీజన్కి అది ఇంప్రూవ్ అయితే వస్తుంది కాబట్టి బిగ్ బాస్ అంటేనే ఒక బెస్ట్. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది, ఇంకా మీరు చూసుకోవచ్చు సోషల్ మీడియాలో కానీ ఎందులోనైనా కానీ అది వస్తున్నప్పుడు చాలా ఇంకా వ్యూస్ ఇవ్వడం చాలా పెరుగుతున్నాయి, ఇంకా టీఆర్పీ రేట్ ఇవ్వడం దాని ద్వారా మా టీవీ ఇవ్వడం పెరుగుతుంది, అట్లా బిగ్ బాస్ అంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే బిగ్ బాస్ అంటే ఒక లవ్ జోడి కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి, సో ఈసారి కూడా మనకి ఎవరు అంటే ఇప్పుడు రీతు చౌదరి ఉంది దాంట్లో, కొంతమంది విష్ణుప్రియ, వర్షిణి ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి కదా, అలా ఉండబోతుంది అంటారా మరి? మేబీ మేము ఎవ్వరు లవ్ లవడిపోతున్నారు అనేది మేము చెప్పలేము, కానీ పక్కా ఉంటుందని అయితే మేము గెస్ చేయగలుగుతాము. కావాలని క్రియేట్ చేస్తున్నారా బిగ్ బాస్ బస్ కోసం? నాకైతే అలా అనిపించట్లేదు, ఎందుకంటే లోపల మేమైతే చూస్తున్నాం కదా సీజన్స్ నుంచి, అంటే వాళ్ళ కమ్యూనికేషన్ కానీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి మాకైతే అట్లా ఎక్కడ అనిపించలేదు. సో ఇప్పుడు ఒక కపుల్ జోడీ కూడా పోతుంది, ఏక్నాథ్ మళ్ళీ ఇంకా హారిక, సో కపుల్ జోడీ కపుల్స్గా ఆడితే బాగుంటుందా డివైడ్ అయ్యి ఇండివిజువల్గా ఆడితే బాగుంటుందా? నన్ను అడిగితే అయితే కపుల్స్ని అసలు లోపలికి ఎలవ్ చేయొద్దు, ఇండివిజువల్గా లోపలికి పంపిస్తేనే కొంచెం ఒక గేమ్ ఉంటుంది. కపుల్స్ని పంపిస్తే వాళ్ళు ఎట్లా ఒక రిలేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళు కలిసే ఆడతారు, వాళ్ళు ఎంత డిఫరెంట్గా ఆడాలనుకున్నా కానీ డిఫరెంట్గా ఆడలేరు వాళ్ళైతే. అయితే ఇప్పుడు నీకు ఈ సీజన్లో నాగార్జునే హోస్టింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నావు, వేరే ఎవరైనా ఉంటే బాగుంటుంది? నా వరకు అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన సీజన్సే బాగా హిట్ అయ్యాయి, టాక్ కూడా అదే బాగుంటుంది. నేనేటం జూనియర్ ఎన్టీఆర్ అని నాని. థ్యాంక్ యూ.